ఆర్ కృష్ణన్న గారు వచ్చారు బీసీల కోసం 40 సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి నాయకుడు బడుగుల నేత ఆర్ కృష్ణన్న గారు గట్టిగా చప్పట్లతో స్వాగతం ఆర్ కృష్ణన్న గారికి స్వాగతం తెలియజేస్తా ఉన్నాం కంచైలే సార్కు స్వాగతం తెలియజేస్తా ఉన్నాం రామకోటన్న గారు బీసీ సంఘం నాయకులు మిగతా మిత్రులందరూ కూడా దయచేసి పేరు పేరున మీకు హృదయపూర్వక వందనాలు చెప్తూ దయచేసి మాక్సిమం వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు దిగితే వాళ్ళే అర్థం చేసుకోవాలి ప్లీజ్ ఎందుకంటే సభ మనకు నడవడం ముఖ్యం మనకు వచ్చే అతిథులు వస్తారు కనుక వాళ్ళందరూ మనం స్వాగతించుకోవాలి వాళ్ళని గౌరవించుకోవాలి వారి మద్దతు అవసరం ఈ గడ్డ బిడ్డల కోసం అక్క పోరాడుతా ఉంది మరి ఆమెను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది మన కోసం వచ్చేటువంటి అతిథులు వస్తుంటారు ఓ అమర వీరులారా విద్యార్థి యోధులారా ఓ అమర వీరులారా విద్యార్థి యోధులారా యుద్ధ వీరులారా విద్యార్థి నినాదంతో మీరు పోరాటంలో పాల్గొన్నారు మీరు ఉద్యమాల్లో పాల్గొన్నారు మీ జీవితం అంతా ధారపోసారు రిధమ్ కలెక్టర్ రావట్లేదు ఆ సౌండ్ సిస్టమ్ ఒకసారి చెక్ చేసుకోండి ఓపెన్ కావట్లేదు ఇంకా ఇది ఫ్రీ రావట్లేదు చూడండి ఒకసారి చూడండి హలో హలో అట్లా త్యాగాలు చేసినటువంటి మీరు తెలంగాణ సమాజం అనే ఈ చరిత్రలో సువర్ణ అక్షరాలతో ఈ భూమి ఆకాశం ఉన్నంత కాలం మీరు చేసిన త్యాగాలు పదిలంగా ఉంటాయి ఈ సమాజం గుండెల్లో ఎప్పటికీ తెలంగాణ బిడ్డలు నిధులు నియమకాల కోసం పోరాడినటువంటి ఒక ఎజెండాతో ముందుకొచ్చారు వారు కేవలం పోరాటాలు చేయలే ప్రాణాలు అర్పించారు మా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ మాకు తెలంగాణ కావాలని పోరాటాల్లో పాల్గొన్నారు కానీ వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క నిరుద్యోగి ఆనందంగా లేడు చదువుకున్నటువంటి బిడ్డలు వారి కొలువులు లేవని రోజు ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నటువంటి పరిస్థితిలో ఉన్నారు అది ఆలోచించమని చెప్పడానికే ఈ నిరాహార నిరుద్యోగ దీక్షకు ఉద్యోగ దీక్ష కోసం ఇవాళ షర్మిలక్క నాయకత్వంలో కూర్చుంటే పెద్ద ఎత్తున దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోండి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి మరి జాతీయ స్థాయిలో జ్ఞానం కోసం విద్య కోసం బడుగు పేదల సమాజం పావు కోసం నిరంతరం పోరాడుతున్నటువంటి పెద్ద ఆయన ప్రొఫెసర్ కంచి ఐలయ్య సార్ వచ్చాడు మాకు చాలా సంతోషం మా జాతరకు ఒక దశను దిశను చూపేటువంటి నాయకులు మీరు మీరంటే అపారమైనటువంటి గౌరవం సార్ జయభీం మీకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నా 40 ఏళ్లుగా ఈ ఇందిరా పార్క్ చివరి స్థానం మొదలు పెడితే అది కలెక్టరేట్ ఆఫీసా అది మంత్రుల ఆఫీసా ఏదైనా పోరాటం మొదలెట్టిందంటే పోరాటంలో పాల్గొని పట్టుదలతో అనేక ఆస్తులు తెచ్చి సాధించి పోరాడినటువంటి నాయకుడు మా ఆర్ కృష్ణన్ వచ్చాడు అన్నకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను కృష్ణన్న గట్టిగా చప్పట్లతో వందనాలు చెప్తూ నిలబడ్డటువంటి మిత్రులు మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా నిలబడ్డ వాళ్ళు మీ చైర్లు అక్కడ ఉంటే చైర్లో కూర్చోండి మీరు స్లోగన్ ఇవ్వండి ఈ కార్యక్రమంలో మీరు భాగస్వామ్యంగా ఉండండి రోడ్ల మీద ఎవరుండొద్దు పోలీసు మిత్రులకు సహకరించాలని మరొకసారి గుర్తు చేస్తూ మిత్రులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ బంగారు తెలంగాణ ఇది భ్రమల తెలంగాణ బంగారు తెలంగాణ I'm not afraid of the dark.
అన్నారు ఏది అడిగినా ఇస్తాం అన్నారు ఏది అడిగినా ఇస్తాం అన్నారు ఏది అడిగినా ఇస్తాం అన్నారు ఇంటికొక్క ఉద్యోగం అన్నారు ఏది అడిగినా ఇస్తాం అన్నారు ఏది అడిగినా ఇస్తాం అన్నారు ఏది అడిగినా ఇస్తాం అన్నారు ఆకలు బులేదరాయే మీకు పదవులు వచ్చినాయి తెలంగాణ వచ్చినాక ఇంకా ఎదిరి చూసుడేనా తోరణ తెలంగాణ బంగారు తెలంగాణ ఇది భ్రమణ తెలంగాణ ఆమీల తెలంగాణ అమలు గాని తెలంగాణ అట్లా బంగారు తెలంగాణ అని దీనికి పేరు పెట్టారు ఎట్లా ఉంది వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం అంటే దున్నపోతు మీద వాన పడ్డట్టు ఎన్ని మాట్లాడు ఎన్ని పోరాటాలు చేయగాక మేము ఇంతే అనేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తా ఉంది గాలిలో మేడలు ప్లీజ్ దయచేసి నిశ్శబ్దంగా కూర్చోండి స్లోగన్స్ ఇవ్వండి అల్లరి చేసే బదులు ప్లీజ్ అర్థం చేసుకోండి మీరే మీరు అక్కకు పరిచయం అయ్యారు సంఘీభావం చెప్పి మళ్ళీ అందరం వేదిక దిగుదాం మళ్ళీ వద్దాం అట్లా బాగుంటుంది మీరే అర్థం చేసుకోండి ప్లీజ్ వన్ బై వన్ వన్ బై వన్ ప్లీజ్ వచ్చిపోతుంటారు అతిథులు ఎవరు కూడా కూర్చోరేట ప్లీజ్ అర్థం చేసుకోవాలి ఈ వేదిక మనది ఇది మనదే ఏం ప్రాబ్లం లేదు స్టార్ట్ ప్లీజ్ గాలిలో మేడలు గట్టెటోడే గంటకొక్క మాట చెప్పటోడే గాలిలో మేడలు గట్టెటోడే గంటకొక్క మాట చెప్పటోడే గాలిలో మేడలు గట్టెటోడే మైకు దొరికితే బాగా దంచటోడే మైకు దొరికితే బాగా దంచటోడే మాటల మత్తుల్లో దించటోడే మైకు దొరికితే బాగా దంచటోడే మాటల మత్తుల్లో దించటోడే మైకు దొరికితే బాగా దంచటోడే తెలంగాణ ప్రజల ముంచటోడే తడిగుడ్డతో గొంతు కోసటోడే ఓ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ అయ్యా నీ ఉత్త మాటలు ఇంకా ఆపవయ్యా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ అయ్యా నీ ఉత్త మాటలు ఇంకా ఆపవయ్యా ముఖ్యమంత్రి త్యాగాలను పక్కకెట్టినాడే ద్రోహాలతో జట్టు గట్టినాడే త్యాగాలను పక్కకెట్టినాడే ద్రోహాలతో జట్టు గట్టినాడే త్యాగాలను పక్కకెట్టినాడే ఆశల హామీలు ఇచ్చినాడే ఆశల హామీలు ఇచ్చినాడే అందిన అందనం తెత్తుకు గట్టినాడే ఆశల హామీలు ఇచ్చినాడే అందనం తెత్తుకు గట్టినాడే ఆశల హామీలు ఇచ్చినాడే గాలి మాటలెన్నో తడిగుడ్డతో గొంతు కోసినాడే ఓ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ అయ్యా నీ ఉత్త మాటలు ఇంకా ఆపవయ్యా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ అయ్యా ఉత్త మాటలు ఇంకా ఆపవయ్యా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ అయ్యా మరి అట్లాంటి ముఖ్యమంత్రి మాయ మాటలు చెప్పేటువంటి కేసీఆర్ కు బుద్ధి చెప్పాలంటే ఉద్యోగ దీక్షను విజయవంతం చేద్దాం 78 గంటలు దీన్ని సక్సెస్ చేద్దామని కోరుతూ మరి చాలా మంది వచ్చారు కనుక